మొత్తానికైతే ఎలక్షన్స్ ముగిసింది, ఆ దానిలో చాలా ఉత్కంఠ అనేది నెలకొంది. ఇవాళ ప్రజలు ఎటువైపు ఉన్నారు, ఎవరిని నాయకులుగా ఎంచుకున్నారు, ఎటు ఓట్లు పడ్డాయనే ఉత్కంఠ అయితే కొనసాగిన పరిస్థితి. వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారు మనతో ఉన్నారు. తన సర్వేలో ఎలాంటి రిపోర్ట్ కనపడింది, మరి ప్రజలు ఎటు ఓటేశారు అనే విషయాన్ని కనుక్కుందాం. సార్, ప్రజలు ఏకపక్ష నిర్ణయం చేస్తారనే నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళిద్దరిని చూసిండ్రు, మా గురించి కూడా ఆలోచించి ఒక మంచికి స్థానం ఇవ్వాలి. నరేంద్ర మోడీ గారిని కేంద్రంలో చేసే పనులైనా, కరోనా టైంలో చేసిందైనా అంతా కూడా ఆలోచించి, ఈ డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే లాభం. ఎందుకంటే రేపు పరిశ్రమలు రావాలన్నా, విద్యార్థులకు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలన్నా, వరంగల్ అంటే తెలంగాణ మొత్తం కూడా అప్పుల రాష్ట్రం అయింది, దాని నుంచి విముక్తి పొంది కొంత ఫండ్స్ కూడా మనకు సహాయం చేసే అవసరం ఉన్నదని ప్రతి మహిళ, ప్రతి అక్క, చెల్లె, తమ్ముడు భావించి ఏకపక్ష నిర్ణయం ఉంటుందనే అభిప్రాయం. వరంగల్ తూర్పులో ముఖ్యంగా చాలా విభిన్నమైన పరిస్థితి. ఉదయం నుండి కూడా 3 సెషన్లుగా ఫలితాలు అనేటి తీర్పు అనేది కనపడింది. అంటే ఓటర్లు చెప్తున్న పరిస్థితి, ఇంతటి ఉత్కంఠ వేరే నియోజకవర్గంలో కనిపించలేదు. ఎందుకు అంత ఉత్కంఠ ఉందంటే, మనం వరంగల్ అంటేనే ఒక కాకతీయులు పరిపాలించిన గడ్డ. ఇక్కడ ప్రజల తీర్పు మంచికి స్థానం ఉంటుంది, అది ఆ రిజల్టే వస్తుందనే అభిప్రాయం నాకు. మీతో ఎవరికి పోటీ కనిపించింది అంటారు? ఇక మాకు ఎవరితో ఉన్నట్టు అయితే అనిపించలే, ఇద్దరి దరిదాపు ఉండకపోవచ్చు అనే అభిప్రాయం. కానీ చాలా సర్వేలు, సర్వే రిపోర్ట్స్ అనేటివి విచిత్రంగా ప్రకటించడం జరిగింది. ఆ సర్వే రిపోర్ట్స్ మీద ఏమంటారు? కొంత కాంగ్రెస్ ఫేవర్ ఉన్నదనే సర్వేలు వస్తున్నాయి, కానీ అంత ఉండకపోవచ్చు అనేది మా అభిప్రాయం. సర్వేలు కూడా ప్రతిసారి కరెక్ట్ కాలే కదా. పోయినసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది, 19 సీట్లు వచ్చినాయి, 88 బీఆర్ఎస్ వచ్చినాయి. హైదరాబాద్ కార్పొరేషన్లు అసలు వన్ సైడ్ బీఆర్ఎస్కి వస్తాయని, కొన్ని కొన్ని సందర్భాలలో కరెక్ట్ అవుతానే, కొన్ని కొన్ని సందర్భాలలో ప్రజల నాడి తెలుసుకోలేకపోతాను. కనుక ప్రజల నాడిని సర్వే అర్థం చేసుకుంటుందని నేను అనుకోను. ఓసారి బయటికి చెప్తారు, ఓసారి చెప్పరు. చెప్పనప్పుడు వాడు సర్వే ఏం ఉపయోగం? అట్లా తప్పకుండా మంచి ఫలితాలు అయితే వస్తాయి. కానీ ఎందుకు నిన్న వరంగల్ తూర్పు లోపల ముఖ్యంగా ఓటర్లంతా కూడా పోల్ మేనేజ్మెంట్ మీద చాలా డిపెండ్ అయ్యి ఓటు కూడా వేయమని చెప్పి తిష్టించి కూర్చున్న పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో కనిపించింది, ఈ ఓటర్ల నాడు ఎందుకు అలాగా తయారైందండి? అంటే వాళ్ళిద్దరూ ఇంత మునుపు ఆర్థికంగా బాగా సంపాదించున్నారు, బాగా ఇస్తారనే ఆశ కూడా వాళ్ళకుండే. మాకు ఎందుకు ఇయ్యలేకపోయినరు, మా పైసలు మాకు రావాలి, మా దగ్గరనే సంపాదించింది కదా అనే ఆలోచన ప్రజలలో ఉండి రావాలి రావాలి అన్నట్టుగా చూసినారు కావచ్చు, కానీ మా మీద అట్లాంటి ఆశ వాళ్ళకి లేదు. ఎలాంటి సంబరాలు జరగబోతున్నారు రేపు విజయం అనేది ప్రకటించిన అనంతరం? అది ప్రజల విజయం, మేము సంబరాలు చేసుకునే ఉండేది, ప్రజలే చేసుకుంటే, ప్రజలతోనే మేము అనేది, ప్రజలు చేసుకుంటే చేసుకోవాల్సిందే, కానీ మాతోనే వచ్చిన విజయం కాదు కదా, ప్రజల విజయం కనుక ప్రజలే చేసుకుంటారు. రైట్, అలా చూస్తున్నా మొత్తానికైతే ప్రజల విజయం అది నా విజయం కాదు, ప్రజలతో నేను మమేకమై వాళ్ళతో నేను కలిసి ముందుకెళ్తానని చెప్పి చెప్తున్నారు. విజయం అంతా కూడా వన్ సైడ్ ఉంటుంది, ఎందుకంటే ప్రజలు ఆ విధమైన తీర్పు ఇచ్చారు. ఎందుకంటే గతంలో ఇద్దరి పాలన చూశారు, కొత్త వ్యక్తి కావాలనుకున్నారు, దానికి నేను ప్రత్యామ్నాయంగా కనపడ్డాను కాబట్టి నాకు వన్ సైడ్ ఓట్లు పడ్డాయి, ఖచ్చితంగా విజయం సాధిస్తాను అని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో నరేంద్ర, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.